ఏపీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలతో ఉన్నతాధికారులు చర్చలు ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 13 నుంచి సమ్మెకు దిగాలని నిర్ణయించిన కార్మిక సంఘాల జేఏసీ నేతలతో రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు చర్చలు జరిపారు. ఆర్టీసీని ప్రభుత్వ రంగంలో విలీనం చేయడంతో పాటు ఆర్టీసీకి వచ్చిన నష్టాలను భరించడం, కొత్త బస్సుల కొనుగోలకు నిధులు మంజూరు చేయడంతో పాటు 21 డిమాండ్లపై ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ప్రారంభించింది. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విలీన ప్రక్రియపై కసరత్తు మొదలుపెట్టి రవాణా శాఖ విలీన ప్రక్రియ విధానాన్ని సిద్ధం చేసింది. రెండో కేబినెట్ భేటీలో విలీన ప్రతిపాదన వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో విలీన ప్రక్రియ ప్రారంభించబోతున్నట్లు రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు వెల్లడించారు. కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆర్టీసీకి ఉన్న ఆర్థిక ఇబ్బందులకు సంబంధించి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో May 9 సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే యాజమాన్యం పరిధిలో May 21 June 6 జరిగిన చర్చలకు సంబంధించి విఫలం అవ్వడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్స్ మేరకు ముఖ్యమంత్రి గారు స్పందించి ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారి ద్వారా ఈరోజు చర్చలకు ఆహ్వానం జరిగింది. ఈరోజు చర్చలు చాలా సానుకూల వాతావరణంలో ఆర్టీసీ కార్మిక వర్గం ఏదైతే కోరుకుంటూ ఉందో ఆ కోరికలు నెరవేర్చే విధంగానే చర్చలు సానుకూల వాతావరణం జరిగాయి. ప్రధానంగా మా డిమాండ్ మేరకు ఆర్టీసీని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి ఏదైతే కార్మిక వర్గంగా కోరుకుంటున్నామో విలీనం చేసేందుకు సంబంధించి ముఖ్యమంత్రి గారు సానుకూలంగానే స్పందించి కమిటీ కూడా వేయాలని ఆలోచనలో ఉన్నారని చెప్పేసి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ద్వారా ఇవాళ మీటింగ్లో తెలియజేయడం జరిగింది. ఆ కమిటీలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో పాటు కొంతమంది ఉన్నతాధికారులు, ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా భాగస్వామ్యం చేసి ఆర్టీసీని ప్రభుత్వం ఆర్థికంగా ఏ విధంగా ఆడుకోవాలి, ఆర్టీసీని విలీనం ఎలా చేయాలని చెప్పేసి విధి విధానాలు నిర్ణయిస్తామని చెప్పడంతో పాటు ఆర్టీసీ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయో, అంటే ఇంక్లూడింగ్ 58 నుంచి 60 ఇయర్స్ సంబంధించిన అంశాలతో సహా అన్ని కూడా మాట్లాడడం జరిగింది. వాటన్నిటిని కూడా పరిశీలన చేసి ఈ కమిటీలో డిస్కస్ చేసి ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న అన్ని సౌకర్యాలని ఆర్టీసీ ఉద్యోగులకు ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నారని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తెలియజేయడం జరిగింది.